క్లిక్స్ ఎన్ని ఉన్నాయి, 16,923 క్లిక్స్ ఉన్నాయి. ఇందులో అన్ని క్లిక్స్ చేస్తే మనకి ఆర్డర్ ఐటమ్స్ ఎన్ని వెళ్ళున్నాయి చూడండి, 2,304. సో ఇందులో షిప్డ్ అయినటువంటి ఐటమ్స్ ఆల్రెడీ వచ్చేసి 2,277, రిటర్న్డ్ ఐటమ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మామూలుగా మన ఛానల్లో ఇప్పటి వరకు ఒక 1200 వీడియోస్ వరకు బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా పెట్టాను. కాకపోతే చాలామంది, సార్ మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము, ఏమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఐడియాస్ ఉంటే చెప్పండి, లేదా మాకు కాస్త కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, లేదు మొబైల్ అయినా కానీ మేము ఏదైనా చేసుకోగలిగేటటువంటివి ఉంటే చెప్పండి. అలాగే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బులు ఏమీ పెట్టకుండా చేయగలిగినటువంటివి ఏవైనా ఆన్లైన్ వర్క్స్ ఉంటే కనుక చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఆన్లైన్ మనీ ఎర్నింగ్, సో ఇటువంటివి ఏమన్నా ఉంటే చెప్పండి. మేమైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము, మా దగ్గర మనీ లేదు, ఎందుకంటే మేము ప్రజెంట్ వచ్చేసి స్టూడెంట్సు, లేదా రీసెంట్గా మ్యారేజ్ ఉంది, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ మేము. సో మాలాంటి వాళ్ళకి ఏదైనా కానీ 100% జెన్యున్గా ఉన్నటువంటి వర్క్స్ ఏమన్నా ఉంటే మాకు చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో అందుకని వాళ్ళ కోసంగా ఇప్పటి నుంచి నేను మన ఛానల్లో ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ చేసుకునేటటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 100% రీసెర్చ్ చేసి కరెక్ట్గా మనీ వస్తాయా లేదా అనేది తెలుసుకున్న తర్వాత మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ చేయగలిగినటువంటి వర్క్స్ మొత్తం కూడా నేను మీకు ఎవ్రీడే ఒక వీడియో పెట్టడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు లాగిన్ అవ్వండి, దీంట్లో ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇవాళ మనం ఒక చాలా పెద్ద కంపెనీ ద్వారా వర్క్ని తీసుకొని మనము జస్ట్ కాపీ పేస్ట్ అంటే ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు, లేదా ఇండివిజువల్గా ఫ్రెండ్స్కి వాట్సాప్ లింక్స్ని షేర్ చేస్తూ, అలాగే టెలిగ్రామ్లో ఒక ఛానల్ని క్రియేట్ చేసుకొని దాని ద్వారా, లేదా ఒక బ్లాగర్ని క్రియేట్ చేసుకొని ఆ బ్లాగ్లో నేను చెప్పినటువంటి ఐటమ్స్ని పోస్ట్ చేసుకుంటూ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఆన్లైన్లోనే మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు డెస్క్టాప్లో అయినా కూడా, లేదా ల్యాప్టాప్లో, లేదా మొబైల్లో కూడా ఇదే విధానాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి యూజర్ నేమ్ క్రియేట్ చేసే దగ్గర నుంచి ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ చెప్పబోయేటటువంటి ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ వీడియో పెట్టడం జరిగింది. సో చాలామంది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మేము ఈ వర్క్లో ఇంట్రెస్టెడ్ ఉన్నాము, ఇటువంటివే మాకు కావాలి అని చెప్పి చెప్పారు. సో నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ చెప్పబోయేటటువంటిది అమెజాన్కి సంబంధించినటువంటి మనీ ఎర్నింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. సో అమెజాన్ అఫిలియేట్ లేదా అఫిలియేట్ ప్రోగ్రాము, లేదా మీరు అమెజాన్ అసోసియేట్స్ అని చెప్పైనా కానీ టైప్ చేయవచ్చు. సో అమెజాన్ అసోసియేట్స్ అని చెప్పి నేను టైప్ చేస్తున్నాను. సో అలాగే మీకు ఫేస్బుక్ ఐడి కావాల్సి వస్తుంది, అలాగే ఇన్స్టాగ్రామ్, మీ టెలిగ్రామ్. సో ఇవన్నీ కూడా మీరు అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో మీ టెలిగ్రామ్ అకౌంట్ని వచ్చేసి మీ మొబైల్ ద్వారా లాగిన్ అయిపోవచ్చు. సో ఈ విధంగా మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమెజాన్ అసోసియేట్కి లాగిన్ అవుదాము. సో ఇవన్నీ ఎందుకు ఓపెన్ చేశానంటే తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, అమెజాన్ అసోసియేట్స్ అని చెప్పి టైప్ చేశాను కదా, ఫస్ట్ దీంట్లోకి వెళ్ళండి. అమెజాన్ అసోసియేట్ లేదు, ఇలా కాకపోయినా కానీ మీరు గూగుల్లో జస్ట్ amazon.com అని చెప్పి టైప్ చేయండి. అమెజాన్ అని చెప్పింది చాలు. సో ఇక్కడ చూడండి, షాప్ ఆన్లైన్ ఎట్ అమెజాన్ ఇండియా. ఈ వెబ్సైట్ ఏంటంటే మనకి ఆన్లైన్లో ఎటువంటి ఐటమ్స్ కావాలన్నా కానీ మొత్తం మనకి ఇండియా వైడ్గా డెలివరీ చేస్తారు. చూడండి ఇవన్నీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్కి
లేడీస్కి సంబంధించినటువంటి ఐటమ్స్ కావాలి. ఇక్కడ ఆల్ అని ఉంది కదా, ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. సో దీంట్లో మీకు ఏం కేటగిరీస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను సపోజ్ షాప్ బై కేటగిరీ ఉమెన్స్ ఫ్యాషన్ అని చెప్పి నేను క్లిక్ చేస్తున్నాను. ఇందులో ఉమెన్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాషన్ అండ్ సిల్వర్ జ్యువెలరీ అనేది సెలెక్ట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్కి. సో యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు ఇక్కడే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్కి సంబంధించి డ్రెస్సెస్ అని చెప్పి టైప్ చేసాము అనుకోండి, ఉమెన్కి సంబంధించినటువంటి డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ వస్తాయి. సో ఇటువంటి డ్రెస్సెస్ అన్నీ కూడా కొన్ని వందలు వేలు లక్షల్లో ఈ వెబ్సైట్ నుంచే అందరూ పర్చేస్ చేస్తారు. జస్ట్ వన్ క్లిక్ ఇక్కడ యాడ్ కార్ట్ లేదా బై నౌ మీద క్లిక్ చేసి అడ్రస్ ప్రొవైడ్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా కానీ కస్టమర్కి డెలివరీ చేస్తుంది. సో అలాగే ఇక్కడ చూడండి, లేని ఐటమ్ అంటూ ఏది లేదు. టాయ్స్, బుక్స్, కంప్యూటర్స్, ఫ్యాషన్, గిఫ్ట్ ఐడియాస్, అమెజాన్ పే, హోమ్ కిచెన్, ఎలక్ట్రానిక్స్, కస్టమర్ సర్వీస్. సో వీటిల్లో బెస్ట్ సెల్లర్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. వీటిల్లో నెంబర్ 1 ప్రోడక్ట్ ఏది, నెంబర్ 2 ప్రోడక్ట్ ఏది, నెంబర్ 3 ప్రోడక్ట్ ఏది, ఇట్లా ఆప్షన్స్ ఇచ్చేసి ఉంటారు అన్నమాట. సో ఇక్కడ ఈ ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను అన్నమాట. సో ఇది నెంబర్ ఆప్షన్ బెస్ట్ సెల్లర్స్లో మనకి ఉందన్నమాట. సో ఇటువంటి ఐటమ్స్ని మనం మన యొక్క ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను లేదా టెలిగ్రామ్లోను ఇలాగా వాట్సాప్ గ్రూప్స్లోను షేర్ చేస్తూ మనము మనీని ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఏందన్నా త్వరగా ఈ ఆడియో చేస్తాం, ఇంకా 40 మినిట్స్ పట్టద్ది. మోటర్ వేయడం కానీ అవి ఏం చేయొద్దు నాన్న, డోర్ వేసుకో. సో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ వెబ్సైట్ అన్నమాట. కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి వాటిల్లో ఉన్నటువంటి ఐటమ్స్ని మనము మన సొంత ఐటెం లాగా మనం సేల్ చేసుకోవచ్చు. వీటిని మీరు పర్చేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇదే కాన్సెప్ట్ అన్నమాట. వీటిల్ని మనం ప్రోడక్ట్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, వీటిల్ని ఎలా సేల్ చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి, మనకి వీటి ద్వారా రెవెన్యూ ఎట్లా వస్తుంది, ఆ పేమెంట్లు మనకి అకౌంట్లకి ఎట్లా క్రెడిట్ అవుతుంది. సో మనం 1 రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ఇంటి దగ్గర నుంచి ఎలా ఎర్నింగ్ చేసుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అమెజాన్లోకి ఇప్పుడు లాగిన్ అయ్యారు, amazon.in అని చెప్పి. సో ఇక్కడ లాస్ట్కి కనుక మీరు వెళ్ళిపోతే లాస్ట్లో చూడండి, ఇక్కడ ఇన్ బిట్వీన్ ఇక్కడ చూడండి, గమనించండి, బికమ్ అండ్ అఫిలియేట్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. అలాగే మీరు గనక ఇంటి దగ్గర నుంచి ఎర్నింగ్ చేసుకోవాలి మీ ఐటమ్స్ అంటే కూడా ఇక్కడ నుంచి సెల్ ఆన్ అమెజాన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఆ తర్వాత చెప్తాను. అంటే మనం తక్కువ ధరకి వేరే ఐటమ్స్ని పర్చేస్ చేసుకొని ఇదే అమెజాన్లో కాస్త ఎక్కువ ప్రైస్కి పెట్టి కూడా మనం సేల్ చేయవచ్చు. అది నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మాత్రం రిలేటెడ్ ఏంటంటే మనం 1 రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కంప్యూటర్ ద్వారా లేదా మొబైల్ ద్వారా ఎర్నింగ్ చేసుకోవడం చూపిస్తాను. సో బికమ్ అన్ అఫిలియేట్ కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. మీకు డైరెక్ట్గా ఇంత పెద్ద అమెజాన్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అమెజాన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్ అన్నమాట. సో పర్టికులర్గా కాబట్టి మీకు 100% మనీ పరంగా కావచ్చు, వర్క్ పరంగా కావచ్చు, ఎటువంటి తేడా ఉండదు. 100కి 100% మీరు వర్క్ చేస్తే మనీ వస్తుంది. సో అక్కడ వెబ్సైట్లో లాస్ట్లో ఉన్నటువంటి అఫిలియేట్ ఇదండి, బికమ్ అన్ అఫిలియేట్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ amazon.in అనే వెబ్సైట్లోకి మనం వెళ్తాం. సో మీకు ఆల్రెడీ కనుక అకౌంట్ ఉంటే ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి, లేకపోతే సైన్అప్ మీద క్లిక్ చేయాలి. సో నేను సైన్అప్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు ఎలా లాగిన్ అవ్వాలి ఏంటనేది నేను చెప్తాను. ఇప్పుడు కనుక మీకు ఆల్రెడీ అమెజాన్కి సంబంధించి ఈమెయిల్ ఐడి లేదా యూజర్ నేము
పాస్వర్డ్ కనుక ఉంటే ఇక్కడ ఎంటర్ చేయడం, ఇక్కడ లాగిన్ అవ్వడం చేయాలి. లేకపోతే ఏం చేయాలంటే క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నేను అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాను, చూడండి. మెయిల్ ఐడి ఇస్తున్నాను, సో జీమెయిల్ ఐడి. సో పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. మళ్ళీ రీ ఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది, సేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. అర్థమైంది కదా, ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేయడానికి క్రియేట్ యువర్ నేమ్ అని, క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది, యువర్ నేమ్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, మళ్ళీ అగైన్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. సో సాల్వ్ దిస్ పజిల్ టు ప్రొటెక్ట్ యువర్ అకౌంట్ అని వస్తుంది. ఎందుకంటే మనం రోబోమా లేకపోతే నార్మల్గా ఎక్కువ మంది అకౌంట్స్ క్రియేట్ చేస్తుంటారు కదా, అలా కాకుండా. సో స్టార్ట్ పజిల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ పజిల్ని మీరు క్లియర్గా ఓపెన్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఒకే డైరెక్షన్లో ఏవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. సో అట్లాగా మీరు పజిల్ని క్లిక్ చేసిన తర్వాత ఓకే అయితే గనక పజిల్ రాదు, లేకపోతే నెక్స్ట్ రాంగ్ అని వస్తుంది. సో ఈ పజిల్ని మీరు చేయాలి, చేస్తేనే మనకి అకౌంట్ అనేది ప్రొటెక్షన్ అయ్యి ఓపెన్ అవుతుంది. లేకపోతే మనం ఎలా అంటే చూడండి, ఇప్పుడు అట్లీస్ట్ వన్ ఆఫ్ యువర్ ఆన్సర్ ఇజెంట్ క్వైట్. సో రెండు ఒకే డైరెక్షన్లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, బాగా గమనించండి, ఇది వేరే డైరెక్షన్లో ఉంది, ఇది వేరే డైరెక్షన్, ఇది వేరే డైరెక్షన్. సో ఐటమ్స్ రెండు ఒకే విధంగా ఉండాలి. సో ఇది ఇది ఒకే విధంగా ఉన్నాయి చూడండి. కాబట్టి ఇది లోపల వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇది బ్లాక్ ఉంది. సో రిలేటెడ్గా ఉన్నటువంటిది ఇది మాత్రమే. సో డన్, ఒకటి క్లియర్ అయింది. సో ఈ రెండిట్లో ఇవి చూడండి, ఇది ఒకే విధంగా ఉన్నాయి, ఒకే విధంగా ఉన్నటువంటి ఐటమ్స్ దేంట్లో ఉన్నాయి. సో ఇది సెలెక్ట్ చేస్తున్నాం. సో పజిల్ సాల్వ్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఒకవేళ తెలియకపోతే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ డెమో @gmail.com ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. మీకు అన్ని లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. అమెజాన్ వెరిఫై యువర్ న్యూ అమెజాన్ అకౌంట్. సో ఇక్కడ వచ్చినటువంటి కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు ఎన్రోల్ చేయాలంటే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఈ మొబైల్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. మొబైల్ నెంబర్ని నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఎంటర్ చేసిన తర్వాత యాడ్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు యాడ్ అవుతుంది. సో అలాగా మనం ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరగద్ది. సో నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి యాడ్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఎప్పుడైతే మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తామో మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన వెంటనే మనము ఇలా అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి పేయీ నేమ్ ఇవ్వాలి, అంటే మీకు సంబంధించి అకౌంట్ ఏదైతే ఉందో, బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో చూడండి, బ్యాంక్ అకౌంట్ దట్ బీయింగ్ యూజ్ ఫర్ పేమెంట్, అంటే మీరు చేసినటువంటి వర్క్కి సంబంధించి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి ఈ పేరు మీద ఉన్నటువంటి అకౌంట్కి మాత్రమే వస్తాయి. సో నేను ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్కి ఇస్తున్నాను, మీరు మీకు సంబంధించిన అడ్రస్ని ఇవ్వండి క్లియర్గా. నేను జస్ట్ ఇది ఎగ్జాంపుల్కి మాత్రము ఇస్తున్నాను.
మీరు మీ అడ్రస్, ఆధార్ కార్డులు ఏదైతే ఉందో, బ్యాంక్ అకౌంట్లు ఏదైతే ఉందో అది ఇవ్వండి. సో అడ్రస్, ఆంధ్రప్రదేశ్, కంట్రీ ఏదైతే అది ఇండియా వస్తుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ మీది ఏదైతే అది మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యుఎస్ ట్యాక్స్ అని అడుగుతుంది, ఇదేం అవసరం లేదు, నో మీదే ఉంచండి, ఇంకేం అవసరం లేదు. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఏదన్నా కనుక పెండింగ్ ఉంటే మీకు ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. సో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నేను ఇక్కడ మొబైల్ నెంబర్ మీద ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ వెబ్సైట్ అని వస్తుంది, ఎంటర్ యువర్ మొబైల్ యాప్ అని వస్తుంది. సో ఇక్కడ మీ ఫేస్బుక్ ఐడి ఏదైతే ఉందో ఆ ఫేస్బుక్ ఐడిని తీసుకోండి. నేను జస్ట్ ఇది ఎగ్జాంపుల్కి లింక్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి యాడ్ మీద క్లిక్ చేయండి. లేదు ఇన్స్టాగ్రామ్ది ఉంది, ఇన్స్టాగ్రామ్ది అయినా కూడా మీరు పోస్ట్ చేయవచ్చు. నేను ఫేస్బుక్ తీచాను, ప్లస్ ఇన్స్టాగ్రామ్ది కూడా ఇస్తున్నాను, యాడ్ చేశాను. సో అలాగే టెలిగ్రామ్ది మీద ఏదైతే ఉంటుందో ఆ ఐడి ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఇచ్చి యాడ్ కొట్టండి. ఇచ్చిన తర్వాత ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు అమెజాన్లో ఐడి ఏ విధంగా ఉండాలి, సో ఆ ఐడిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇలాంటి ఐడి ఒకటి ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత వెబ్సైట్స్ ఏమున్నాయి, సో ఈ ఆప్షన్స్ ప్లీజ్ ఎంటర్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్, స్పేసెస్ ఇవ్వకూడదు అనమాట. సో బెస్ట్ డీల్స్ టుడే అని చెప్పి ఇస్తున్నాను. ఇప్పుడు తీసుకుని చూడండి, స్పేసెస్ కానీ నెంబర్స్ కానీ ఇవ్వకూడదు. వాట్ ఆర్ యువర్ వెబ్సైట్స్ ఆర్ మొబైల్ యాప్స్ అని అడిగింది. సో మనం ఏమేమి ఇవ్వచ్చు, బ్లాగ్ ఇవ్వచ్చు, లేదా మీకు ఏదుందో ఆప్షన్, నాన్ ప్రాఫిటబుల్, చారిటబుల్, ఇదా, లేదా మనం ఇచ్చింది ఏంటంటే సోషల్ మీడియా పేజ్ గ్రూప్ ఇచ్చాం. సో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి సోషల్ మీడియా అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ సోషల్ మీడియా, ఇక్కడ వచ్చేసి హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అంటే బ్లాగ్ పోస్టో లేదా అమెజాన్ సైటో, వర్డ్ ఆఫ్ మౌత్ ఏదో ఒకటి ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి క్యాప్షా ఉంది కదా, అది మీరు ఇక్కడ టైప్ చేయాలి, X2P3FM. ఒకసారి డీటెయిల్స్ అన్నీ మీరు చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద ఫినిష్ మీద క్లిక్ చేయండి. యు అగ్రీ. సో ఇది క్లిక్ చేసాను, ఒకవేళ ఇది సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో ఖచ్చితంగా ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఫినిష్ చేయాలి. ఫినిష్ మీద క్లిక్ చేశాను. సో కంగ్రాట్స్ హాసిని, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ టు ద అమెజాన్ ఇన్ అసోసియేట్ ప్రోగ్రామ్, అంటే అమెజాన్ .in లో అసోసియేట్గా మనము ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంది, అది లేటర్ అయినా తీసుకోవచ్చు, నవ్వు అయినా తీసుకోవచ్చు. నవ్వని తీసుకుంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇందాక మళ్ళీ మనము ఓటీపీ ఏదైతే ఉందో మళ్ళీ ఓటీపీ వస్తుంది, సో అది ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ అకౌంట్ అనేది క్లియర్గా ఓపెన్ అయిపోతుంది, అంటే అమెజాన్ అసోసియేట్ అనేది మనకి ఓపెన్ అయింది. ఫస్ట్ ఇప్పుడు అమెజాన్ అసోసియేట్ అకౌంట్లోకి లాగిన్ అవుదాం. సో అమెజాన్ అసోసియేట్లోకి నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నాను, అమెజాన్ .central లోకి. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ డెమో gmail.com, ఇక్కడికి లాగిన్ అయిపోయాను. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా ప్రోడక్ట్స్ లింకింగ్ కానీ అవన్నీ. ఇప్పుడు జస్ట్ మీకు ఇందాక ఈ ప్రోడక్ట్ ఐటెం చూపించాను కదా, దీన్ని మనం ఎలా షేర్ చేయాలి. సో ఇప్పుడు బాగా గమనించండి, ఇక్కడ ఎక్కడైనా కానీ మీకు ఎర్నింగ్ అని కానీ ఆప్షన్ కానీ లింక్స్ కానీ కనబడుతూ ఉన్నాయా. ఇది ఇందాక నేను జస్ట్ అమెజాన్ .in అనేది ఓపెన్ చేశాను, కానీ ఇప్పుడు మనము అమెజాన్ అసోసియేట్కి సంబంధించినటువంటి అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ, సో ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వెంటనే మనం ఇక్కడ రీఫ్రెష్ కనుక క్లిక్ చేస్తే ఇక్కడ అకౌంట్ సైన్ ఇన్ అవ్వలేదు. ఇప్పుడు నేను రీఫ్రెష్ కొట్టిన తర్వాత చూడండి, ఇక్కడ అకౌంట్ అనేది సైన్ ఇన్ అవుతుంది, హలో కే అని వచ్చిందా. సో ఇక్కడ చూడండి, అమెజాన్ అసోసియేట్ సైట్ స్ట్రిప్స్ అని వచ్చింది, గెట్ లింక్ అని వచ్చింది, ఇక్కడ ఎర్నింగ్స్ అనేది ఆప్షన్ వచ్చింది. సో సక్సెస్ఫుల్గా మనము అమెజాన్ అసోసియేట్ లింక్
అంటే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాము. అలా క్రియేట్ చేసుకొని సక్సెస్ఫుల్గా అయిందంటే ఈ లింక్స్ అనేది వస్తాయి. సో ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ ఏదైతే ఉందో మనం ఫేస్బుక్లో పోస్ట్ చేయాలి అంటే గనక మనము ఇక్కడి నుంచి లింక్ తీసుకోవాలి. సో ఈ ఐటెం, సరే ఈ ఐటెం అంతా బాగుంది, ఈ ఐటెంలో మనకి బెస్ట్ ఐటమ్స్ ఏవి, మనం ఏవి సేల్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. సో ఏ ఐటెం అయినా కానీ అమెజాన్లోకి వెళ్ళిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్కి అమెజాన్ మినీ టీవీ తీసుకోండి, ఆన్లైన్లో సేల్ చేద్దామని అనుకున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఏదో ఒక టీవీని మీరు సెలెక్ట్ చేశారు, సో ఇంపోర్టెడ్. సో ఇది ఇలాగా మనం సెర్చ్ చేసుకోవాలి. అలా కాకుండా లేదు ఈ ఐటెం ఉంది, ఈ ఐటెం కాకుండా ఇంకా బెస్ట్ డీల్స్ ఏమున్నాయనేది చూసుకుంటే ఇలా కింద జస్ట్ స్క్రోల్ అవ్వాలి. స్క్రోల్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక ఆప్షన్ ఉంటుంది బెస్ట్ సెల్లర్స్ ర్యాంక్ 2 ఈ ఐటెమ్. సో మనకి సి టాప్ 100 ఇన్ క్లాతింగ్ యాక్సెసరీస్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ని కనుక క్లిక్ చేస్తే బెస్ట్ సెల్లర్స్ ఇన్ క్లాత్ అండ్ యాక్సెసరీస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవి ఎక్కువగా సేల్ అయ్యేటటువంటి ఐటమ్స్ అన్నమాట అమెజాన్లో. సో ఏ ఐటమ్స్ సేల్ అవుతున్నాయి అనే దానికి ఇవి మీకు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. సో వీటిల్లో మనకి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ డ్రెస్ని మీరు సేల్ చేస్తే మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము, అమెజాన్ అసోసియేట్ దగ్గర ఉన్నాం కదా. ఇక్కడ ఎర్నింగ్స్ దగ్గరికి వెళ్తే మీకు వెయిట్ల మీద ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ రిపోర్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ హెల్ప్లోకి వెళ్ళిన తర్వాత మనము ప్రోడక్ట్ హెల్ప్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు ఒక ఆప్షన్ చూపిస్తారు చూడండి, మనకి ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. వేర్ ఈజ్ ఫీ షెడ్యూల్, వేర్ ఈజ్ ద ఆపరేషన్ అగ్రిమెంట్, గెట్ స్టార్టెడ్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు ఎంత అమౌంట్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అవన్నీ కూడా మీకు దీంట్లో క్లియర్గా చూపిస్తారు. అంటే మనకి ఏ ఐటెంని సేల్ చేస్తే ఎంత అనేది కూడా మీకు ఇప్పుడు ఆప్షన్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి, నేను చూపిస్తాను. ఎర్నింగ్ రిపోర్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి మీకు డైలీ మీరు ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు, క్లిక్స్ ఎన్ని పట్టాయి, సో ఐటమ్స్ ఎవరు పర్చేజ్ చేశారనేది కూడా ఇక్కడ డీటెయిల్గా ఉంటుంది. ప్రోడక్ట్ లింకింగు, అమెజాన్ బౌండరీ ప్రోగ్రామ్, ఈ బౌండరీ ప్రోగ్రామ్ అనేది ఏంటి. సో చూడండి, దీంట్లో మీరు ఎట్లా సేల్ చేస్తారు, ఎంత ఏంటి, దీనికి సంబంధించి హౌ కెన్ యూ ఎర్న్ అనేది ఇక్కడ క్లియర్గా మీకు, ట్రాకింగ్ ఐడి, వాట్ ఈజ్ అమెజాన్ ప్రైమ్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇవన్నీ చెప్పాలంటే వీడియో లెంత్ అనేది ఎక్కువగా అయిపోతుంది. సో కాబట్టి మీకు డీటెయిల్గా చెప్పడానికి కుదరదు. అప్పటికీ మీకు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి అనేది అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఒకసారి ఇవన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అడ్వర్టైజింగ్ ఫీ అని ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది అనేది వస్తుంది. చూడండి, గ్రాసరీస్ ఫస్ట్, కిచెన్ అండ్ అప్లయన్సెస్, కిచెన్ అండ్ హౌస్ వేస్ ఫర్నిచర్, అవుట్డోర్స్ వీటి మీద మనకి 6% వస్తుంది. గ్రాసరీస్ అమెజాన్ ఫ్రెష్ ఐటమ్ మీద 2%. సో హైయెస్ట్గా మనకి ఇచ్చేటటువంటి కమిషన్స్ ఏవి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఏ ఐటెము మనకి వస్తుంది ఇవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ట్రై ప్రైమ్ కనుక మీరు కనుక చేస్తే మీకు 100 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇట్లాగా మీకు ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చిన, బేబీ ప్రోడక్ట్స్ సేల్ చేస్తే 6% ఉంటుంది. హైయెస్ట్ మనకి కమిషన్ వచ్చేది ఇది అలెక్సా డివైజెస్, 5 TB డివైజెస్ మీద మనకి వచ్చేటటువంటి అమౌంట్స్. అసోసియేట్ ప్రోగ్రామ్, అడ్వర్టైజింగ్ ఫ్రీ షెడ్యూల్, సో ఇక్కడ ఉంటుంది అన్నమాట. మనకి అమెజాన్ ఫీలోకి వెళ్తే మనకి క్లియర్గా రిపోర్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ వస్తాయి, ఓకేనా. సో ఈ విధమైనటువంటి ఎర్నింగ్స్ వస్తాయి. ఇక మనం ఇక్కడ ఉంది కదా ఈ ఐటెంని మనం సేల్ చేయాలి. ఇప్పుడు ఇది టాప్ 2 ప్రోడక్ట్. సో దీన్ని సేల్ చేయాలి అంటే మనకి దీని లింక్ కావాలి కదా. సో ఫేస్బుక్లో మనం పోస్ట్ చేయాలి కదా. సో ఫస్ట్ ఫేస్బుక్లో కానీ టెలిగ్రామ్లో కానీ లాగిన్ అవ్వండి. సో ఇప్పుడు నేను నా ఫేస్బుక్లోకి లాగిన్ అవుతూ ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత మీకు ఎట్లా పోస్టింగ్ చేయాలనేది చూపిస్తాను.
సో ఇలాగ ఫేస్బుక్లోకి లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మనము ఇక్కడ ప్రోడక్ట్ని ఎట్లా లింక్ చేసుకొని షేర్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి సైట్ స్ట్రైప్ అనేది కదా, ఇక్కడ టెక్స్ట్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు లింక్ వస్తుంది టెక్స్ట్ మీద. సో ఇది లింక్, ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మీకు కంపెనీ వాళ్ళు అమెజాన్ వాళ్ళు ఇచ్చినటువంటి లింక్. సో ఈ లింక్ మీరు ఎక్కడ ఓపెన్ చేసినా కానీ ఇందాకటి ప్రోడక్ట్ ఓపెన్ అవుతుంది. సో ఎవరైనా కానీ ఇప్పుడు ఈ లింక్ను ఓపెన్ చేసి బై మీద క్లిక్ చేసి ఐటెంని పర్చేస్ చేస్తే మీకు ఇక్కడ కమిషన్ రావడం జరుగుతుంది అమెజాన్ నుంచి. సో ఎన్ని ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది పర్చేస్ చేశారు అనే డీటెయిల్స్ కూడా మీకు వచ్చేస్తాయి. సో ఇలాగా పర్చేస్ చేస్తే మీకు అమౌంట్ వస్తాయి. ఒకవేళ ఇప్పుడు ఓపెన్ చేశారు, ఓపెన్ చేసిన తర్వాత ఈ ఐటెం పర్చేస్ చేయలేదు, అలాగా అమెజాన్లో ఎంటర్ అయింది మీ లింక్ వల్ల కదా, ఇలా ఆ ఐటెం కాకుండా వేరే ఐటెం ఏదైనా సపోజ్ మొబైలే పర్చేస్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్కి, ఇలా ఓపెన్ చేశారు అది తీసుకోలేదు, తీసుకోకుండా ఇట్లా చూస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఈ ఐటెం కనపడింది. సో ఈ ఐటెంని కనుక పర్చేస్ చేస్తే ఈ ఐటెం మీద మీకు ఎంతైతే కమిషన్ ఉందో అంత కమిషన్ వచ్చేస్తుంది. సో ఈ ఐటమే పర్చేస్ చేయాలి, ఆ ఐటమే పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు ఈ లింక్ ద్వారా. సో ఇప్పుడు నేను ఈ లింక్ తీసుకొని ఫేస్బుక్ ద్వారా ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫేస్బుక్లోకి ఎంటర్ అవుతాను, ఎంటర్ తర్వాత ఇక్కడ పోస్ట్ చేయాలి కదా మనం, ఫర్ ఎగ్జాంపుల్కి ఆ లింక్ ఇక్కడ మనము పేస్ట్ చేసాం. పేస్ట్ చేసి కొద్దిసేపు ఆగితే ఆటోమేటిక్గా అక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో అది చూడండి ఇలాగ వచ్చేస్తుంది. ఇలా వచ్చిన ఆప్షన్కి మీరు ఏదన్నా కావాలి అంటే మ్యాటర్ యాడ్ చేసుకోవచ్చు కింద అమేజింగ్ అండ్ బెస్ట్ డీల్ టుడే అని చెప్పి క్లిక్ చేసి దీన్ని పోస్ట్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. సో ఇప్పుడు ఇది అమెజాన్లో డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఏ ఐటెం అయితే ఉందో ఆ ఐటెమ్ మీరు పోస్ట్ చేశారు. సో ఇటు చూడండి ఇలా కనబడుతుంది అమెజాన్ అండ్ బెస్ట్ డీల్ టుడే. సో ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఇలా క్లిక్ చేస్తారో డైరెక్ట్గా ఇందాక చెప్పిన విధంగా మళ్ళీ అమెజాన్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ ప్రాసెస్సే. టెలిగ్రామ్లో ఇంకా మీరు ఒక ఛానల్ని క్రియేట్ చేసుకొని గ్రూప్లో ఈ ఐటమ్స్ని లింక్ని పేస్ట్ చేస్తూ వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి ఇదే ఐటెంని కనుక పర్చేస్ చేస్తే మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో అలాగే ఇంకా బ్లాగింగ్ అని చెప్పాను కదా, సో ఇక్కడ మీకు ఇప్పుడు అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసి అని చెప్పాను. ఇక్కడ చూడండి యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అని కూడా మనకి మెయిల్ వచ్చేసింది. అమెజాన్ అసోసియేట్స్ థ్యాంక్ యూ ఫర్ అప్లైయింగ్ టు ద అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్ కేఆర్స్ని. సో మనకి ఇట్లాగా అకౌంట్ రిసీవ్డ్ అయ్యేది కూడా మెయిల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఏం చెప్పాను, బ్లాగర్ ద్వారా కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు అన్నాను కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే blogger.com అని టైప్ చేయాలి. ఇక్కడ ఇక్కడ టైప్ చేసిన తర్వాత బ్లాగర్లోకి వెళ్ళేసి సైన్ ఇన్ అవ్వాలి. ఫస్ట్ క్రియేట్ యువర్ బ్లాగ్ మీదైనా క్లిక్ చేయండి, లేదా సైన్ ఇన్ మీదైనా క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ ఆన్లైన్లో ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ద్వారా ఇక్కడ ఆన్లైన్ మనీ ఎర్నింగ్ డెమో మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ పాస్వర్డ్ ఇవ్వండి, గూగుల్కి ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అదే పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఇలా క్లిక్ చేస్తారో మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది, బ్లాగ్ టైటిల్ ఏంది అని. సో బ్లాగ్ అంటే మీకు వెబ్సైట్కి యూఆర్ఎల్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాగా యూఆర్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇస్తున్నాను టైటిల్ని బెస్ట్ డీల్స్ టుడే బెస్ట్ ఆఫర్స్ అండ్ టాప్ ప్రోడక్ట్స్ టాప్ ఐటమ్స్ అని పెట్టండి. సో ఇది టైటిల్స్ ఇచ్చారు, ఇది కావాలంటే మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఏది కావాలి వెబ్సైట్ యూఆర్ఎల్ చెప్పి అడుగుతుంది. సో అవి ఉంటే మీకు వస్తుంది, లేకపోతే మళ్ళీ మీరు వేరేది అప్లై చేసుకోవాలి. బెస్ట్ డీల్స్ టుడే ఆన్ అమెజాన్ హాట్ ప్రోడక్ట్స్ అనివ్వండి. మళ్ళీ ఉంది ఇది, దిస్ బ్లాగ్ అడ్రస్ ఈజ్ అవైలబుల్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అమెజాన్ అని చెప్పేసి ఇన్ ఇండియా అని చెప్పేసి కొడతాను. సో ఇది ఖచ్చితంగా ఉంటుంది, దిస్ బ్లాగ్ అడ్రస్ ఈజ్ అవైలబుల్. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను.
క్లిక్ చేసిన తర్వాత అమెజాన్ హాట్ డీల్స్ అని చెప్పండి అని చెప్పేసి ఫినిష్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక బ్లాగర్ అనేది క్రియేట్ అయిపోతుంది, ప్రాసెసింగ్ అవుతుంది ఇక్కడ కింద. ఈ ప్రాసెసింగ్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఒక బ్లాగ్ అనేది రెడీ అవుతుంది. సో చూడండి, సో ఇది మీ ఓన్ బ్లాగ్. ఇప్పుడు మీ బ్లాగ్ వ్యూ బ్లాగ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఇలా వ్యూ బ్లాగ్ మీద క్లిక్ చేస్తానో మీకు సంబంధించినటువంటి ఒక ఫ్రీ బ్లాగ్ స్పాట్, అంటే వెబ్సైట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ విధంగా మీకు ఒక వెబ్సైట్ రావడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఆన్లైన్లో మంచి మంచి వెబ్సైట్ డిజైన్స్ కూడా దొరుకుతాయి, అట్లాగే మీరు డిజైన్ చేసుకోవచ్చు. బ్లాగర్ డిజైన్స్ అని చెప్పేసి టెంప్లెట్స్ ఫ్రీ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హై క్వాలిటీ బ్లాగర్స్ దొరుకుతాయి. సో వీటిని కంటెంట్ని మీరు తీసుకొని, సపోజ్ ఇక్కడ ఉంది కదా ఇటువంటి మీషో అని చెప్పేసి ఉంది కదా, ఇటువంటిది మీకు కావాలి అంటే సీ ఇట్ లైవ్ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు ఎలా ఉంటుంది అనేది వస్తుంది. డౌన్లోడ్ నౌ ఫ్రీ వర్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే డౌన్లోడ్ చేస్తానో డౌన్లోడ్ అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ని ఎక్కడ పోస్ట్ చేస్తే మీకు మంచి మోడల్గా కనబడుతుంది వెబ్సైట్ అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది వర్షన్ డౌన్లోడ్ అయిందనమాట. ఇక డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని మనం ఓపెన్ చేసుకొని ఆ టెక్స్ట్ని తీసుకోవాలన్నమాట. ఆ టెక్స్ట్ని ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అయింది. ఈ డౌన్లోడ్ అయినటువంటి దాన్ని మనము డబుల్ క్లిక్ చేస్తే మనకు ఒక టెక్స్ట్ కనబడుతుంది ఇక్కడ. సో చూడండి, మీషో వర్షన్, వీటిల్లో మనకి XML అనేది తీసుకోండి. ఓపెన్ విత్, దీన్ని ఫస్ట్ మనం వేరే చోట కాపీ చేసుకుందాం, ఎందుకంటే దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి. ఇది ఆప్షన్ చూపిస్తుంది, కంట్రోల్ సి చేసి ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్లో దీన్ని నేను పేస్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చెప్పి కొడుతున్నాను. కొడితే మనకి ఏంటంటే ఇప్పుడు ఒక టెంప్లెట్ వస్తుంది, దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. డేటా ఫార్మాట్, మీషో లేటెస్ట్ వర్షను. సో మనకి ఏదైతే ఉందో దాన్ని ఇదండి, హౌ టు ఇన్స్టాల్ బ్లాగర్ టెంప్లెట్ ఇదంతా ఉంది కదా. ఫస్ట్ మీషో వర్షన్, దీన్ని ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఏంటంటే దానికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి బ్లాగర్కి సంబంధించి. సో దీన్ని కాపీ చేసుకొని వెళ్ళి ఎక్కడ పేస్ట్ చేయాలి, లేఅవుట్ థీమ్ అని ఉంది కదా, ఈ థీమ్లోకి వెళ్ళి కస్టమైజ్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేసేసి మనము మన యొక్క టెంప్లెట్కి సంబంధించిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో అప్పుడు పేస్ట్ చేస్తే మనకి వెబ్సైట్ మొత్తం లుక్కే మారిపోతుంది. నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ఇక్కడ చూడండి HTML అని ఉంటుంది, ఎడిట్ HTML. దీని మీదకి వెళ్ళేసి మనము ఇక్కడ పేస్ట్ చేయాలి. ఫస్ట్ బాగా గమనించండి, ఇప్పుడు ఇది ఉందన్నమాట బెస్ట్ డీల్స్ ఇలా ఉంది. సో ఇప్పుడు టోటల్గా టెంప్లెట్ మొత్తం నేను ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ కొడుతున్నాను. ఎప్పుడైతే ఇలా చేశానో మొత్తం లుక్కే మారిపోతుంది చూడండి వెబ్సైట్ది, అంటే బ్లాగర్ది. ప్రాసెసింగ్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి. ప్రాసెసింగ్ అయిన తర్వాత మనం ఇక్కడ కనుక రీఫ్రెష్ కొడితే మంచి అట్రాక్షన్గా ఉన్నటువంటి ఒక బ్లాగ్ అనేది రెడీ అయిపోతుంది. వెబ్సైట్ ఏ విధంగా అయితే ఉంటుందో అప్డేట్ సక్సెస్ఫుల్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి రీఫ్రెష్ కొడతాను, ఆశ్చర్యం వేస్తుంది మీకు. చూడండి వెబ్సైట్ ఏ విధంగా అయితే ఉందో లుక్, అదే విధంగా మీకు వచ్చేసింది. మీషో ఫ్రీ షిప్పింగ్, ఆర్డర్స్, లేటెస్ట్ ప్రోడక్ట్స్, కస్టమర్ సర్వీసు. సో ఇవన్నీ కూడా మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇది చూసారు కదా, ఈ ఐటెము ఒక లింక్ తీసుకున్నాము. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్తో మనం ఎట్లా ఒక పోస్ట్ అనేది ట్రై చేద్దాము. చూడండి పోస్ట్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత న్యూ పోస్ట్, ఇక్కడ న్యూ పోస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఐటెం యొక్క టైటిల్ తీసుకుంటాను. సో ఇక్కడ టైటిల్ నేను ఇస్తున్నాను, ఇక్కడ టైటిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా టైటిల్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఈ ఐటెం ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని కూడా మనము సేవ్ చేసుకుంటాం ఫస్ట్ డెస్క్టాప్ మీద. సో అదే ఇమేజ్ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తాము. ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ హైలైట్ అవుతుంది. సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇన్సర్ట్ ఇమేజ్ అనేది కదా, అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్స్ తీసుకోండి. నేను డెస్క్టాప్ మీద ఆ ఇమేజ్ని సేవ్ చేస్తున్నాను. ఇదండి ఆ ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఎప్పుడైతే అక్కడ చూస్ చేశానో ఇక్కడికి వస్తుంది అనమాట ఆ ఇమేజ్. సో ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ చేయండి.
సో ఇక్కడికి వస్తుంది ఆ ఇమేజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ మీరు ఇందా కంటెంట్ సెలెక్ట్ చేశారు కదా, ఇక్కడ ఇదే ఇక్కడ అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, సో ఇప్పుడు మీకు ఏదైతే ఈ లింక్ టెక్స్ట్ లింక్ ఉందో ఇది కాపీ చేసుకోండి. ఈ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పోస్ట్ ఉంది కదా, ఇది ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇన్సర్ట్ ఆర్ ఎడిట్ లింక్ అని ఉంది. ఇక్కడ ఇప్పుడు ఇది ఇవ్వండి, లింక్ ఇచ్చి అప్లై చేయండి. సో అలాగే మీరు టు పర్చేజ్ ఇక్కడ చూడండి చేసిన తర్వాత ఇక్కడ టు పర్చేజ్ దిస్ ఐటమ్ క్లిక్ బిలో, కొద్దిగా అట్రాక్షన్గా తయారు చేసుకోండి. మీరు ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వీడియో లెంత్ ఇప్పటికే చాలా పెరిగిపోయింది, సో మేజర్ ఎడిటింగ్ అనేది ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఇస్తాను ఈ టైటిల్ అనేది. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్లో కూడా ఇవన్నీ ఇవ్వాలి. సో ఇక్కడ మీరు ఇంకోటి విషయం ఏంటంటే కొన్ని సెట్టింగ్స్ చేయాలి ఈ బ్లాగర్కి సంబంధించి, సో అదన్నీ ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. మీకు ఎక్కువ వైరల్ అవ్వాలి అంటే ఇప్పుడు చూడండి స్టాట్స్, ఇప్పుడు ఏం చేద్దామంటే వ్యూ బ్లాగ్ చూడండి. ఇప్పుడు మీరు పోస్ట్ చేసినటువంటి ఐటెం ఏదైతే ఉందో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, ఇక్కడ గమనిస్తున్నారా. సో ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తారో ఇక్కడ కింద ఉన్నటువంటి ఆప్షన్ ఇప్పుడు డైరెక్ట్గా అమెజాన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా అన్ని డిజైర్ ఉమెన్ కుర్తా, దీనికి మనం లింక్ ఇచ్చినాం కాబట్టి అప్పుడు మనకి అమెజాన్లోకి వెళ్తుంది. సో ఇలా, సో ఇలా మీరు రెగ్యులర్గా ఒక 10 or 20 పోస్ట్లు మంచి ఐటమ్స్ తీసుకోవడం, పోస్ట్ చేయడం, ఆ లింక్స్ని షేర్ చేస్తూ వెళ్తే ఇప్పుడు మనము దీని యొక్క స్టాట్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు చూడండి, 2 views అప్పుడే టుడే 2 views. సో ఇలా మీ బ్లాగర్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ అలాగే ఇన్స్టాగ్రాము టెలిగ్రామ్ ద్వారా కానీ మనం అమెజాన్ అసోసియేట్ అయినటువంటి ఈ లింక్ను ఓపెన్ చేసి ఇవాళ కాకపోయినా తర్వాత అయినా కానీ ఏ ఐటెంని పర్చేస్ చేసినా కానీ మీకు అమెజాన్ ద్వారా అమౌంట్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎర్నింగ్ రిపోర్ట్స్లో అవన్నీ చెక్ చేసుకోవచ్చు చూడండి, ఇక్కడ ఎర్నింగ్ రిపోర్ట్స్ ఏదైతే ఉందో ఆ ఎర్నింగ్ రిపోర్ట్స్ దగ్గర ఎర్నింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, టోటల్ నెంబర్ ఆఫ్ రెఫరల్స్ ఎర్నింగు టోటల్ ఎర్నింగ్ సమరీ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ రిపోర్ట్ చేసుకోవచ్చు, పేమెంట్ హిస్టరీ చూసుకోవచ్చు, షెడ్యూల్ చూసుకోవచ్చు, ఇక్కడ ప్రోడక్ట్ అమెజాన్ బౌండరీ టూల్స్ సైట్ స్టెప్స్ లింక్ చెక్కరు ప్రోడక్ట్ అడ్వర్టైజింగు లింక్ ఏదైనా రాంగ్ ఉందంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ప్రోడక్ట్ అడ్వర్టైజింగ్ API ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. అమెజాన్ అసోసియేట్ అంటే ఏంటి, అమెజాన్లో ఉన్నటువంటి ఐటమ్స్ని మనము సేల్ చేస్తూ వాటి మీద వచ్చేటటువంటి కమిషన్స్ ఇక్కడ చూడండి, ఈ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనము అర్హులమా కాదా అనేది చెక్ చేసుకోండి. సో మనకి ఏది ఈజీగా ఉంటుంది, ఏది ఎక్కువ సేల్ అవుతాయి, సో ఇందాక చూపించిన విధంగా టాప్ ప్రోడక్ట్ ఏది, వీటిలో నేను ఎలా చెక్ చేశాను, ఇక్కడికి వెళ్ళిన తర్వాత సపోజు ఇంకో ఐటెం ఏదైనా సెలెక్ట్ చేశాను ఈ ఐటెము, సో వీటిల్లో ఎవరు టాప్ అనేది తెలుసుకోవాలంటే ఇలా కిందకు వెళ్తే కనుక ఇక్కడ టాప్ క్లాతింగ్ యాక్సెసరీస్ అన్నది కదా ఆప్షన్ వచ్చేస్తుంది. సో ఇది 1, ఇది ఎక్కువగా సేల్ అవుతుంది. సో ఈ ఐటెంని మనము ప్రమోట్ చేసుకుంటూ వాట్సప్ స్టేటస్లోను అలాగే వాట్సప్ గ్రూపుల్లోను ఫేస్బుక్లోను అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ, ఇక్కడ వీడియోస్ ఉంటాయి మీకు ఈ ప్రోడక్ట్ సంబంధించి, ఇక్కడ చూడండి ఒక వీడియో ఉంటుంది. సో ఈ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని మీరు ఇన్స్టాలో పోస్ట్ చేసుకొని అక్కడ కింద ఈ లింక్ని పెట్టి కూడా మీరు సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. చూడండి ఇప్పుడు ఈ వీడియోని నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను, వీడియో డౌన్లోడ్ అయిపోతుంది, రైట్ క్లిక్ చేయడము వీడియోని సేవ్ చేయడం. సో ఇక్కడ మీకు వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయింది చూడండి, రైట్ క్లిక్ సేవ్ వీడియో అనే ఆప్షన్ వస్తుంది, సేవ్ యాజ్ చూడండి నేను డౌన్లోడ్ చేశాను వీడియో అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్స్ చేస్తాం. మీరు మంత్లీ మినిమం బాగా కనుక వర్క్ చేస్తే 100% చెప్తున్నారు, 50,000 rupees నుంచి 1 lakh rupees వరకు స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ రిటైర్డ్ పర్సన్స్ ఎవరైనా కానీ మనీని ఎర్నింగ్ చేసుకోవచ్చు. 100% అమెజాన్ పేమెంట్ అనేది చేస్తుంది చూడండి, టోటల్ ఐటమ్స్ షిప్డ్ టోటల్ ఎర్నింగ్స్ టోటల్ ఆర్డర్ ఐటమ్స్ క్లిక్స్ ఎన్ని కన్వర్జేషన్ రేట్ ఎంత అంటే క్లిక్ చేశారు చూశారు కన్వర్ట్ అయినటువంటి రేషియో ఇవంతా కూడా మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో
ఈ విధంగా మీకు లాంగ్వేజ్ హిందీలో కావాలంటే హిందీలో వస్తుంది, ఇంకా వేరే లాంగ్వేజ్ కావాలంటే లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి వర్క్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అమెజాన్ అసోసియేట్ ద్వారా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ ఎసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. సో ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ అమెజాన్ ద్వారా మనీ ఎర్నింగ్ చేసుకునేటటువంటి ప్రూఫ్స్ అనేది అడుగుతారు. సో ఒకసారి చూడండి, సమ్మరీలో ఫీస్ ఎంత, బౌండరీస్ ఎంత, అమెజాన్ సిపిఎం యాడ్స్ ద్వారా ఎట్లా వచ్చింది. కింద చూడండి, క్లిక్స్ ఎన్ని ఉన్నాయి, 16,923 క్లిక్స్ ఉన్నాయి. ఇందులో అన్ని క్లిక్స్ చేస్తే మనకి ఆర్డర్ ఐటమ్స్ ఎన్ని వెళ్ళున్నాయి చూడండి, 2,304. సో ఇందులో షిప్డ్ అయినటువంటి ఐటమ్స్ ఆల్రెడీ వచ్చేసి 2,277. రిటర్న్డ్ ఐటమ్స్ అంటే వాటిలో 2,304లో 22 ఐటమ్స్ని రిటర్న్ చేయగా టోటల్ షిప్ అయినవి 2,277. సో కన్వర్జేషన్ రేట్ వచ్చేసి 13.61. షిప్డ్ ఐటమ్స్ రెవెన్యూ చూడండి, $25,753. మన యొక్క ఎర్నింగ్స్ వచ్చేసి టోటల్ $1,764 అనేది ఎర్నింగ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఎర్నింగ్స్ అనేది క్లియర్గా ఉన్నాయి, అలాగే క్లిక్స్ అనేది కలర్ వేరుగా ఉంది. క్లిక్స్ కలర్ వేరు, ఎర్నింగ్స్ కలర్ వేరు, ఆర్డర్ ఐటమ్స్ కలర్ వేరు అన్నమాట. సో ఈ విధంగా మీకు అమెజాన్ యొక్క ఎర్నింగ్స్ అనేది ఉంటాయన్నమాట. సో మీరు ఎవరైనా కానీ 100కి 100% మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అమెజాన్ ద్వారా. అమెజాన్ అఫిలియేట్ అంటే అమెజాన్ అసోసియేట్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని మీరు వాట్సాప్, అలాగే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, అలాగే టెలిగ్రాము వీటిల్లో మీ అకౌంట్లని క్రియేట్ చేసుకొని అక్కడ లింక్ని పోస్ట్ చేస్తూ వాటి ద్వారా ట్రాఫిక్ తెచ్చుకొని, అలాగే బ్లాగర్లో కూడా పోస్టింగ్స్ రెగ్యులర్గా ఒక 10 పోస్ట్స్ అలా చేస్తే మంత్లీ మీకు 300 పోస్ట్ అవుతాయి. సో వాటి ద్వారా కూడా మీకు ట్రాఫిక్ వస్తుంది. అలా వచ్చినప్పుడు మీకు అమెజాన్ ద్వారా ఎర్నింగ్స్ అనేది అకౌంట్ క్రెడిట్ అవుతుంది. అకౌంట్ సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, తక్కువ పెట్టుబడితో మీరు స్పైసెస్ బిజినెస్ ని స్టార్ట్ చేయండి. స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు అని అంటారు. ముఖ్యంగా చెక్క, లవంగ, ఇలైచి, మొగ్గ, కిస్మిస్, బాదాం, ఇటువంటి ఐటమ్స్ అన్ని కూడా మీకు అవైలబుల్ లో ఉంటాయి. ఇలాంటి ఐటమ్స్ సుమారుగా 43 వరకు మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. కాకపోతే వీటిల్ని మనం సప్లై చేసే విధానము క్వైట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటంటే బయట మీకు 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 1/2 కేజీ, 1 కేజీ ఇట్లా అవైలబుల్ లో ఉంటాయి. కానీ మనం డిఫరెంట్ గా 5 రూపీస్ శాచెట్స్ ని తయారు చేస్తూ ఉన్నాము, అలాగే 10 రూపీస్ శాచెట్స్ ని తయారు చేస్తున్నాం. మార్కెట్ లో ఈజీగా అందరికి అంటే మిడిల్ క్లాస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా తక్కువ ధరలో
అందుబాటులో ఉండేటట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ 5 రూపీస్ 10 రూపీస్ శాచెట్స్ ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నాము. మామూలుగా అయితే మార్కెట్ లో మీకు వైట్ లేబుల్ అట్ట మీద జనరల్ గా ప్యాకింగ్ చేసి సేల్ చేస్తూ ఉన్నారు. మనం వచ్చేసి అట్రాక్షన్ గా ఉన్నటువంటి బ్రాండెడ్ కవర్స్ లోనే సేల్ చేస్తున్నాం. అంటే షీట్స్ బ్రాండెడ్ ఉంటాయి, దీని మీద మీకు ఫుడ్ లైసెన్స్ నెంబర్ ఉంటుంది, క్లియర్ కట్ గా కంపెనీ వాళ్ళ యొక్క అడ్రస్ అన్ని మెన్షన్ చేసి ఉంటాము. 5 రూపీస్ షీట్స్ కి వచ్చేసి 12 శాచెట్స్ ఉంటాయి, అంటే 12 × 5 = 60 రూపీస్ ఎంఆర్పి అనమాట. అలాగే 10 రూపీస్ షీట్ కి వచ్చేసి 10 గాని 12 గాని శాచెట్స్ ని అటాచ్ చేస్తాం, అంటే 100 రూపీస్ గానీ ఎంఆర్పి 120 రూపీస్ గానీ ఉంటుంది. సో మీరు ఎవరైనా గానీ వీటిని పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కేవలం 5 రూపీస్ షీట్స్ వచ్చేసి ఒక 200 షీట్స్, 10 రూపీస్ షీట్స్ వచ్చి 200 షీట్స్, అంటే 6,000 రూపీస్ గానీ 10,000 రూపీస్ గానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు స్టార్ట్ చేయవచ్చు. 5 రూపీస్ గానీ 10 రూపీస్ గానీ ఈ 2 బాక్సులు కావాలి అని అంటే గనక మొత్తం 400 షీట్స్ అవుతాయి. అంటే 5 రూపీస్ 200 షీట్స్, 10 రూపీస్ 200 షీట్స్, టోటల్ గా మీకు 16,000 రూపీస్ అవుతుంది. సో దీంట్లో మీకు మార్జిన్ ఎలా ఉంటుంది అంటే అప్ టు మీకు ఇంకొక 60,000 ఎర్నింగ్ చేసుకోవచ్చు, అంటే 50% వరకు మీకు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్ కి కూడా డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఎలా పంపిస్తాము అంటే మీరు అమౌంట్ ని వేసిన తర్వాత మీకు కావాల్సిన ఐటమ్స్ నే సెలెక్ట్ చేసుకోవచ్చు. 43 ఐటమ్స్ చెప్పాను కదా, ఇందులో మీకు ఏ ఐటమ్ కావాలి అంటే ఒక్కొక్క లొకేషన్ లో ఒక్కొక్క ఐటమ్ అనేది డిమాండ్ గా ఉంటుంది. సో అందుకని మీకు కావాల్సిన ఐటమ్ నే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడీగా ప్యాకింగ్ అయ్యి ఏ ఐటమ్ ఉండదన్నమాట, ఎందుకంటే ఇది స్పైసెస్ కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ నే స్పాట్ ప్యాకింగ్ చేసి సప్లై చేస్తాం. ఫ్రెష్ గా ఉన్న ఐటమ్ రైతుల దగ్గర నుంచి పర్చేస్ చేసుకుని అప్పటికప్పుడే ప్యాకింగ్ చేసి సేల్ చేస్తాం. సో ఇవి పంపించేటప్పుడు కాస్త లేట్ అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే మీకంటే ముందర ఆర్డర్ ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళ ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాతనే మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ చేస్తారో వాళ్ళది ఫస్ట్ వెళ్తుంది, ఆ తర్వాత నెక్స్ట్. ఇలా ప్రతి ఒక్కరికి కూడా మేము డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఎవరైనా కానీ స్పైసెస్ కి సంబంధించినటువంటి డీలర్షిప్ కావాలంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి ఇమీడియట్ గా కాల్ చేయండి, డీలర్షిప్ తీసుకొని మంచి ఎర్నింగ్స్ పొందండి. దీనికి మీరు ఎటువంటి లైసెన్స్ తీసుకోక్కర్లేదు, ఎటువంటి షాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి మిషనరీ పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రెడీగా ఉన్నటువంటి ఐటమ్ నే మేము మీకు సప్లై చేస్తాము. సో ఇక మీకు యూట్యూబ్ లోనే కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి, ఈ స్పైసెస్ ని ప్యాకింగ్ చేయండి, సేల్ చేయండి చాలా తక్కువ ధరకే అని చెప్పేసి. వీళ్ళు ఏంటంటే వీడియోస్ వ్యూస్ కోసం చేస్తూ ఉన్నారు, కానీ నేను చెప్పేది నిజం వాస్తవం. ఎందుకంటే మీరు తక్కువ బడ్జెట్ తో బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఏదో షీట్స్ ని పర్చేజ్ చేసుకుని లోకల్ లో దొరికేటటువంటి ఐటమ్స్ ని మీరు ప్యాకింగ్ చేస్తే మీకు మిగిలేది చాలా తక్కువ, మీ కష్టానికి తగ్గ ఫలితం అనేది ఉండదు. ప్యాకింగ్ ఐటమ్ నే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయాలంటే సుమారుగా ఒక 15 to 20 lakhs వరకు అవుతుంది, అవసరమే లేదు. ఒకవేళ మీరు స్టార్ట్ చేసిన తర్వాత సేల్ చేసుకోలేకపోతే ఇబ్బంది పడతారు కదా, సో చాలా తక్కువ ధరతోనే మేము మీకు సప్లై చేస్తాం, మంచి మార్జిన్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.